తెలంగాణలోని మూడు జిల్లాలకు వరంగా మారనుంది ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు. కృష్ణా నది జిల్లాలో పారుతుంది, కానీ సాగు తాగునీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గ్రామాలు అనేకం. సాగునీరు అందక బీడి భూములు దర్శనమిచ్చేవి. ఈ సమస్యను శాశ్వతంగా తీర్చడానికి ఉదయ సముద్రం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. నల్గొండ పట్టణ సమీపంలోని ఉదయ సముద్రానికి కృష్ణా జలాలను తరలించి అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రాహ్మణ వెల్లంల రిజర్వ్ వైర్కు తరలిస్తారు. మధ్యలో సొరంగ మార్గం గుండా నీరు ప్రవహించనుంది. బి వెల్లంల నుంచి కుడి ఎడమ మేజర్ కాలువల ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతున్నాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా 107 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటితో పాటు నల్లగొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల బీడు భూములకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.